అబ్బా, చాలా ధైర్యవంతుడే మీ అబ్బాయి. మహావీర చక్ర. మీ బిజినెస్ ఏంటి? ఏమిటండి వ్యాపారం? బిజినెస్ అదే, ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రొఫెసర్ని, యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్ టీచ్ చేస్తాను. ఓ, ప్రొఫెసరా? అవును. కోచింగ్ క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటారా? లేదండి, వట్టి జీతమే అన్నమాట. అవును. తమరేమో కాలేజీలో ప్రొఫెసరు, సరస్వతి పుత్రులు. మీతో ఎలా? ఓ పని చేయండి, రేపు ఇదే టైంకి రండి కింద క్యాంటీన్ దగ్గరికి. 5 లక్షల పని అయిపోతుంది. మీరు నన్ను లంచం అడుగుతున్నారా? అరే కాదండి, ప్రాసెసింగ్ ఫీజు అడుగుతున్నారు. ఈ ఫైలు ముందు కదలాలి అంటే దానికి ఊపిరిపోయాలిగా. నేను ఈ దేశానికి నా కొడుకుని అర్పించుకున్నాను. దేశానికేగా ఇచ్చారు, మాకేం ఇవ్వలేదుగా. వాణ్ణి లాగి లంపకాయ కొట్టాల్సింది అంకుల్, వాడికి ఎంత ధైర్యం. మీరేమనుకుంటున్నారు, గవర్నమెంట్ ఆఫీసుల పనులు అవటం అంత తేలిక అనుకుంటున్నారా? ప్రియకి ఎలాగో బుద్ధి లేదనుకోండి, కానీ మీరు మరి లంచం ఇచ్చి పెట్రోల్ బంక్ తీసుకోనా? పెట్రోల్ బంక్ మీకు కావాలనుకుంటే లంచం ఇచ్చేనా తీసుకోక తప్పదు. తను కరెక్టే చెప్పింది, ఆ పెట్రోల్ బంక్ గురించి మర్చిపోండి, లేదంటే వాళ్ళు అడిగిన డబ్బిచ్చి పని చేయించుకోండి. వాళ్లతో గొడవ పడితే ఏమి లాభం లేదు, మనకే నష్టం. అయినా అసలు మీకు ఇప్పుడు